హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది వచ్చేసి శ్రీరామ్ ఆటోమాల్ పటాన్చెరువు అండి. ఇక్కడ వచ్చేసి ప్రతి శనివారం రోజు ఆక్షన్ జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి అండి. ఇందులో మొత్తం మారుతి స్విఫ్ట్ కార్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 29 అండి. ఇది వచ్చేసి 2008 మోడలు మారుతి స్విఫ్ట్ వీడియో అండి. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ అండి. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఆర్టీఓ వచ్చేసి హైదరాబాద్ సౌత్. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, ఏసీ కూడా వర్కింగ్లో ఉందండి, పవర్ విండోస్. ఈ వెహికల్ మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదండి. ఇది కండిషన్ వచ్చేసి ఫెయిర్ అని ఉంది. కండిషన్ అయితే బాగుంది, వెహికల్ కూడా బాగానే ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 145,000 రూపాయలకి అడిగారండి. కాకపోతే వాళ్ళు ఇవ్వలేదు, హోల్డ్ చేశారండి. ఇది హోల్డ్ అయింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆప్షన్కి వస్తుందండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 150,000 రూపాయల నుంచి 250,000 వరకు ఉంటుందండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 8 అండి. ఇది వచ్చేసి 2014 మోడలు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియో అండి. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఆర్టీఓ వచ్చేసి మేడ్చెల్. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషను, పవర్ స్టీరింగ్ అండి. ఇది మీటర్ రీడింగ్ అయితే మెన్షన్ చేయలేదు. దీని కండిషన్ వచ్చేసి యావరేజ్ అని ఉందండి. ఈ వెహికల్ వేలంపాటలో 350,000 రూపాయలకి అడిగితే ఇవ్వలేదండి. ఈ వెహికల్ హోల్డ్ అయింది. దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసి 400,000 నుంచి 500,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 22 అండి. ఇది వచ్చేసి 2019 మోడలు మారుతి టూర్ ఎస్ అండి. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. దీనికి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఫిట్నెస్ వచ్చేసి 30/11/2024 వరకు అయితే అవైలబిలిటీ ఉందండి. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి. 2023 వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈ వెహికల్ ఆర్టీఓ వచ్చేసి ఖమ్మం అండి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండి. ఇది వచ్చేసి మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు దీనికి. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 620,000 రూపాయలు చెప్పారండి ఫైనల్ ప్రైస్. కాకపోతే ఒక కస్టమర్ 585,000కే తీసుకుంటా అని చెప్పిండు. లాస్ట్కి వాళ్ళు 600,000 రూపాయలకు కూడా అడిగారండి. కాకపోతే కస్టమర్ ఇక ఫైనల్ రేటే 585,000 రూపాయలు అని చెప్పిండు. లాస్ట్కి అయితే ఫైనల్గా ఇచ్చేశారు వెహికల్ అయితే. దీని ఫైనల్ ప్రైస్ 585,000 రూపాయలకి కస్టమర్ అయితే తీసుకున్నాడండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 30 అండి. ఇది వచ్చేసి 2007 మోడలు మారుతి స్విఫ్ట్ అండి. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఆర్టీఓ వచ్చేసి పటాన్చెరువు. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషను, ఏసీ వర్కింగ్లో ఉంది, పవర్ స్టీరింగ్ అండి. ఇది వచ్చేసి మీటర్ రీడింగ్ ఏమీ మెన్షన్ చేయలేదండి ఈ వెహికల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. వీళ్ళు కండిషన్ యావరేజ్ అని ఇచ్చినా, ఫెయిర్ అని ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ మనమే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వెహికల్ పైన ఎటువంటి చలానా ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ మనమే కట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని మీరు తీసుకునేటప్పుడు ఒకసారి ఈ చలానా కూడా చెక్ చేసుకొని తీసుకోండి అండి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 145,000 రూపాయలకి అడిగారండి. కాకపోతే వీళ్ళు ఇవ్వలేదు, ఓల్డ్ అయిందండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 150,000 నుంచి 250,000 వరకు ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 28 అండి. ఇది వచ్చేసి 2011 మోడలు మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ అండి. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఆర్టీఓ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్. ఈ వెహికల్కి మీటర్ రీడింగ్ అయితే ఏం మెన్షన్ చేయలేదండి. వీళ్ళు ఏంటంటే మీటర్ రీడింగ్ కొన్నిటికి మెన్షన్ చేస్తారు, కొన్నిటికి చేయరండి. మీటర్ రీడింగ్ మనం వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఇది వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో కస్టమర్ 230,000 రూపాయలకి అయితే అడిగిండండి. కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ హోల్డ్ అయిందండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 250,000 నుంచి 350,000 వరకు ఉంటుందండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 27 అండి. ఇది వచ్చేసి 2013 మోడలు మారుతి స్విఫ్ట్ జడ్డీఐ అండి. ఇది టాప్ ఎండ్ వెహికల్. దీనికి ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఆర్టీఓ వచ్చేసి వరంగల్. ఈ వెహికల్కి కూడా మీటర్ రీడింగ్ అయితే ఏం మెన్షన్ చేయలేదండి. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి వేలంపాటలో 340,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే వేలంపాటలో పాడిండండి. కాకపోతే అతనికి ఇవ్వలేదు ఈ వెహికల్. ఈ వెహికల్ హోల్డ్ అయిందండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆప్షన్కి వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 350,000 నుంచి 450,000 వరకు ఉంటుందండి. ఈ వెహికల్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అండి. ఈ వెహికల్ పూర్తి డీటెయిల్స్ మరియు ప్రైస్ గురించి చెప్తాను. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 26 అండి. ఇది వచ్చేసి 2014 మోడలు మారుతి స్విఫ్ట్ అండి. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఆర్టీఓ వచ్చేసి మేడ్చెల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి మీటర్ రీడింగ్ అయితే మెన్షన్ చేయలేదు. ఈ కండిషన్ వచ్చేసి మట్టికి యావరేజ్ అని ఉందండి.
ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 3,30,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే వేలంపాటలో పాడిండండి, కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ మళ్ళీ హోల్డ్ అయిందండి. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 3,50,000 నుంచి 4,50,000 వరకు వస్తుందండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 4 అండి. ఇది వచ్చేసి 2016 మోడలు, మారుతి స్విఫ్ట్ డిజైర్ అండి, ఎల్డిఐ టూరు. ట్యాక్స్ వచ్చేసి 8/3/2028 వరకు అయితే పే చేశారండి ట్యాక్స్. ఈ వెహికల్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్, దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది, ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి అండి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషను, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండి. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఇది వచ్చేసి వేలంపాటలో 3,30,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిందండి, కాకపోతే అతనికి ఇవ్వలేదు, హోల్డ్ అయింది. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 5,00,000 నుంచి 6,00,000 వరకు ఉంటుందండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 25 అండి. ఇది వచ్చేసి 2016 మోడలు, మారుతి స్విఫ్ట్ VDI అండి. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫ్యూల్ వచ్చేసి డీజిల్, దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదండి, ఆర్టీఏ పంప్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి అండి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషను, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండి. ఇది వచ్చేసి ఇప్పటి వరకు 112,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి మీటర్ రీడింగు. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ వేలంపాటలో 4,55,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి, కాకపోతే అతనికి ఇవ్వలేదు. వీళ్ళు ఫైనల్ ప్రైస్ 5,00,000 రూపాయలు చెప్పారండి. ఈ వెహికల్ ఎవరు తీసుకోలేదు, హోల్డ్ అయిందండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. ఈ వెహికల్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అండి. ఈ వెహికల్ పూర్తి డీటెయిల్స్ మరియు ప్రైస్ గురించి చెప్తాను. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 23 అండి. ఇది వచ్చేసి 2021 మోడలు, మారుతి స్విఫ్ట్ VXI అండి. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ అండి. ఇది ఆర్సీ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది, ఆర్టీఏ వచ్చేసి పటాన్చెరువు అండి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండి. ఈ వెహికల్ మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు, ఇది కండిషన్ మట్టికి యావరేజ్ అని ఇచ్చారండి. ఈ వెహికల్ వేలంపాటలో 5,40,000 రూపాయలకు అడిగితే ఇవ్వలేదండి, ఇది వెహికల్ హోల్డ్ అయింది. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 6,00,000 నుంచి 7,00,000 రూపాయల వరకు వస్తుంది. ఈ వీడియోలో ఏ వెహికల్ ప్రైస్ బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్.